ప్రియమైన వారు ఇప్పుడు ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నెన్నో పర్యాయాలు మీతో చెప్తూ ఉన్నా, భక్తి చేయాలి, భక్తితో పాటు భయం ఉండాలి. దేవునికి భయపడుకోకుండా ఈ లోకంలో మనం జీవించగలమేమో, కానీ పరలోకానికి మనం వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి మనం భయపడాలి. దేవుని ప్రతినిధులైనటువంటి దైవ సేవకులకు మనం లోబడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులను ఎలాగైతే లోకంలోకి పంపాడో, ఈరోజు లోకములో నుండి కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని పంపిస్తూ ఉన్నాడు. వారు లోకంలోకి వెళ్ళినప్పుడు శిష్యులు యేసుప్రభుని అడిగారట, మీరు పంపిస్తున్నారు కదా, మీ మాటలు అయితే వింటారు, మా మాటలు ఎవరు వింటారు ప్రభు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు, మీ మాటలు వినివాడు నా మాటలు వింటాడు, మీ మాటలకు లోబడిన వాడు నా మాటకు కూడా లోబడతాడు. దైవజనుని మాటకు మనం లోబడలేదంటే దేవుని మాటకు మనం లోబడట్లేదు. మరి దేవుని మాటకు లోబడకపోతే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. వాక్యం ఏమని చెప్తుందంటే నిన్ను నీవు విమర్శించుకోమంటున్నాడు, పక్కోని విమర్శించమంటలేదండి. మనల్ని మనమే విమర్శించుకొని మనల్ని మనమే సరిచేసుకుంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోతాం. మన ఎగ్జామ్ రాసినప్పుడు మనం మనమే పరీక్ష చేసుకున్న ట్యూట్ని చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ రాంగ్ రాస్తున్నామేంటో తెలుస్తుంది, మనం చేస్తుంది తప్పేంటో తెలుస్తుంది. చాలామంది అంటారు ఎగ్జామ్ చాలా బాగా రాసామండి, మార్కులు వేసేవాడు సరిగ్గా వేయలేదండి అంట. నువ్వు అందులో బూతులు రాస్తే మార్కులు వేసేవాడు సరిగ్గా, అలాగే అతను నువ్వు రాసాను అనుకున్నావు కానీ రాసింది ఏంటి, బూతులు. నువ్వు బాగా నడుచుకున్నానని నువ్వు అనుకున్నావు కానీ నీ నడక దేవుని సన్నిధిలో వెళ్ళలేదు, అర్థం లేదు. ఒకరిని నడతావు అని దృష్టిగా కనబడుతుంది, అటండి నిర్దోషంగా కనబడుతుంది. నేను నడిచేది నాకు రైట్ అనిపిస్తుంది, నువ్వు నడిచేది నీకు రైట్ అనిపిస్తుంది, కానీ మనకు రైట్ అనిపిస్తే మనం పరలోకి వెళ్ళమండి. మనం చేసే పనులు ఆ సర్వశక్తుడైన దేవునికి ఏమనిపించాలి, రైట్ అనిపించాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. అందుకే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ఎదుట భయపడుతూ, వాక్యం ఎదుట ఏమవ్వాలి, భయపడుతూ వణుకుతూ, ఆ వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ఇతరులకు చెప్తున్నప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు ఉందా లేదని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఇతరులను మరి హెచ్చించడానికి కానీ, హెచ్చరించడానికి కానీ, లేకపోతే ఇతరుల మీద పెత్తనం చేయడానికి కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదని. మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు మాదిరిగా ఉండటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితం ఇతరులకు ఎలాగ ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉందో అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము, మన చుట్టూ ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడతారు. కనుక ప్రియమైనటువంటి వారు ఈరోజు ఒక నిశ్చయం తీసుకోండి, దేవునికి మీరు భయపడండి. భక్తి చేస్తున్నారు మంచిది, దేవునికి మనం ఇవ్వాలి భయపడాలి. నిన్న దినాన్న మరి మందిరంలో గొలుసు ప్రార్థన జరిగింది. మరి ఇంత చక్కటి సంఘం ఉన్నప్పటికీ కూడా మరి ఒక 100 మంది మాత్రమే గొలుసు ప్రార్థనలు ఏకీభవించారంటే దేవుడు అంటే మీకు ఎంత భయం ఉందో మాకు అర్థమైపోతుంది. గొలుసు ప్రార్థన ఎవరి కోసం అండి, సంఘం కోసం, సంఘ కుటుంబాల కోసం, సంఘ కుటుంబాల యొక్క ఆశీర్వాదం కోసం, కుటుంబంలో సమాధానం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 7 గంటలు దేవునితో గడపడానికి మీరు పక్కన పెట్టారంటే దేవుని ఆశీర్వాదం ఎలా పొందగలుగుతారని, మిమ్మల్ని బట్టి 7 గంటలు అన్ను, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపితే అన్ని గంటలు మనకి ఆశీర్వాదం. ఒక ఆయన ఉన్నాడండి, 12 గంటలు దేవునితో గడిపి ఇంకా దేవుని దగ్గర నుంచి రావడానికి, దేవుణ్ణి వదిలిపెట్టడానికి అతని మనసు లేదట. దేవుడు అంటున్నాడు నువ్వు వదలవయ్యా నేను వెళ్తాను అంటున్నాడు. ఒక ఆయన అయితే ఏం చేస్తున్నాడు, 40 రాత్రులు పగలు దేవునితో గడిపి
రావడానికి ఏం చేస్తున్నాడటండి? తడువు చేస్తున్నాడట. 40 పగళ్ళు అయిపోయింది, 40 రాత్రులు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవయ్యా అన్నాడటండి. ఆ సర్వశక్తుడైన దేవుడు అన్నాడు, ఇంక వెళ్ళిపోయా అంటుంటే రావడానికి ఆయన ఏం చేస్తున్నాడటండి? తడువు చేస్తున్నాడట దేవుని వదిలి రావడానికి. మీరు రెండయ్యా అని దేవుడు పిలుస్తుంటే దేవుని దగ్గరికి రావడానికి మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళడానికి తడువు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? రావడానికి తడువు చేస్తున్నారండి. నేను 7 గంటలకి స్టార్ట్ అవుతుందంటే 7 గంటలకు నేను ఒక్కడనే ఉన్నానండి 7 ఇంటికి. ఇక్కడ ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతుంది. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు, దేవునికి మీరు భయపడండి, దేవునికి మీరు లోబడండి. అప్పుడు సర్వశక్తి నిన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును మనం ధ్యానం చేద్దాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదవండి అమ్మా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని మీ విషయమై చెప్పుచున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములు నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు ఏటమ్మా సర్వ సమృద్ధి గలవారై ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తలైన పౌలుకి కొరింథీ సంఘం అంటే చాలా ప్రేమ అండి. అన్ని సంఘాలను ప్రేమించేవాడు, కొరింథీ సంఘాన్ని కూడా అతను ప్రేమించి సంఘములో ఉన్నటువంటి ఎన్నో ఆధిక్యతలను అతడు ఎత్తి చూపిస్తూ ఉన్న లోటులను గూర్చి అతడు హెచ్చరిస్తూ అనేక పర్యాయాలు సంఘమునకు బుద్ధి చెప్తూ అతడు సంఘాన్ని బలపరిచాడు. ఆ కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలు మరి చివరిలో 2వ పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 12 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలు ఉన్నాయా? మొదటి దాంట్లో 16ఆ? కొరింథీ మొదటి పత్రికలు ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. 9వ అధ్యాయములు ప్రత్యేకించి దీని గురించే మాట్లాడుతూ ఇది మీకు చెప్పక్కర్లేదని మొదలెట్టాడండి. ఏయి, ఈ విషయాలు మీకు చెప్పక్కర్లేదు, కానీ చెప్పవలసిన అవసరం ఉన్నది అన్నాడు. గమనించిన ప్రియమైనటువంటి వారు, ఎందుకు చెప్పక్కర్లేదు అన్నాడంటే మీకు ఈ విషయాలు తెలుసు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పాలన్నాడంటే మీరు చేయట్లేదు కొందరు. అర్థమవుతుందా? ఈ విషయాలు మీకు తెలుసు,
కానీ మీరు ఏం చేయట్లేదు, కొందరు ప్రకారంగా చేయట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరికీ ఒకటే గురి. పౌలు నేను గురి కలిగి గురి వద్దకు నేను పరిగెత్తుతున్నానన్నాడు. అయ్యా పౌలు గారు, మీకున్న గురి ఏంటంటే నేను మీకు ప్రకటించి నేను నరకానికి పోకూడదు, నేను పరలోకం వెళ్ళాలని నేను ఆ గురి కలిగి ఉండి దాని కొరకు నా శరీరము నేను ఏం చేసుకుంటున్నాను అంటున్నాడు, నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. నిన్న ఎందుకు రాలేదమ్మా అని మిమ్మల్ని అడిగితే పాస్టర్ గారు గొలుసు ప్రార్థన అన్నారు. ఏడింటి గారి నుంచి రెండింటి దాకా మోకాళ్ళ మీద ఉంచుతారేమో ఈయన, అంతే కదండి. ఏడింటి గారి నుంచి 2 గంటల వరకు 7 గంటలు మోకాళ్ళ మీద ఉంచుతారేమో, అంతసేపు మనం ఉంటే మోకాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళు కరిగిపోతాయి అనుకుంటున్నారు మీరు. మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళు అరిగిపోవు, కరిగిపోవండి, మోకాళ్ళు పెరుగుతాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళు పెరగదా చెప్పండి అమ్మా. ఎక్కువసేపు ఉంటే మోకాళ్ళకి ఏమవుతుందండి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. కాయకే వస్తుంది, పెరుగుతుందా తగ్గుతుందా? గమనించని ప్రియమైనటువంటి వారు, దేనికి మనం వెనకున్నా సరే ప్రార్థనకు సన్నిధికి మనం వెనక ఉండకూడదండి. వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుగానే ఉండాలి. దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అడిగినప్పుడు నా హృదయము సంతోషించి ప్రార్థించుచున్నది, ఎప్పుడు నా దేవుని మందిరావరణమును చూచుదనని నేను కనిపెట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికటండి, ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని ఇంకా చాలా రాత్రి అయి ఉండగానే మెలుకొని వెలుగు కోసము ఎదురు చూస్తూ ఉండేవాడటండి. ఎప్పుడు తెల్లారుతుందా నా దేవుని మందిరంలోకి వెళ్ళి నా దేవుణ్ణి ఆరాధిద్దామని. ఒక మహారాజు ఉన్నాడండి, ఆయన ఉదయకాలమే సమాజం యొక్క దేశం యొక్క పెద్దలందరినీ కూడా పోగు చేసుకుని యెహోవా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. ఎప్పుడటండి? ఉదయకాలమే లేచి పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మందిరంలోకి వెళ్ళేవాడటండి. కనుక దేవుడు ఆ మహారాజుకి ఏం చేశాడు తెలుసండి, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయన ఎవరో తెలుసండి, ఇజుకియా మహారాజండి. రాజులే, సమయము లేని రాజులే, విశ్రాంతి లేనటువంటి వారే. దేవునికి సమయము కేటాయిస్తే నీకు బోల్డంత సమయం ఉండి కూడా నువ్వు దేవునికి నువ్వు కేటాయించట్లేదంటే దేవుడు నీకోసం కూడా ఆయన ఏం చేయడు, కేటాయించడండి. ప్రభు అంటున్నాడు, నువ్వేది చేస్తే నేను అది చేస్తాను, నువ్వేది చేస్తే నేను అది చేస్తాను. నువ్వు నా తట్టు చూసావనుకో నేను నీ తట్టు చూస్తాను, నువ్వు నన్ను ప్రేమించావనుకో నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు సమయం ఇచ్చావనుకో నీకు కూడా నేను సమయం ఇస్తాను. నా కోసం దేనినైతే నువ్వు త్యాగం చేసావు, దేన్నైతే నువ్వు వదులుకున్నావు, దానికి 100 రెట్లు యెహోవాకులో ఇస్తాను, పరలోకములో ఇస్తాను. మనమంటే మాటిచ్చి మోసం చేస్తామని మాటిస్తారు. అయ్యగారు నాకు ఉద్యోగం రావట్లేదండి, మీరు ప్రార్థన చేయండి, ఉద్యోగం వస్తే మొదటి జీతం మీకు ఇస్తానండి అంటారు. అది కష్టకాలంలో. లేదా ఫారెన్ వెళ్ళడానికి నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, డబ్బు నష్టపోయాను, ఈసారి మంచిగా ఉంటే మొదటి దేవునికి ఇస్తానండి అంటారు. దేవుడు ఏంటంటే తన యొద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయడండి. యేసుక్రీస్తు ప్రభు వీడు మంచోడా చెడ్డోడా అని ఆయన చూడండి, నా మీద ఆధారపడ్డాడా లేదా. ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాడు చెడ్డోడైనా సరే, వాడు ఇంకా పాపములు ఉన్నా సరే దేవుడు వాడికి వరం ఇస్తాడు. అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం ఇస్తాడు,
లేకపోతే దూరదేశం వెళ్ళడానికి మంచి పనిని దేవుడు సిద్ధపరుస్తాడు. తీరా అయిపోయిన తర్వాత నెల అయిన తర్వాత జీతం వస్తుందండి. ఆ జీతం దేవుని దగ్గరికి రాకముందు మొక్కుకుంటారండి. ఇంకా వాళ్ళకు కొంత వీళ్ళకు కొంత వీళ్ళకు కొంత గిల్లేసి ఆకను కోత మొక్కుంటా మొక్కట్టుకొచ్చి ఎవరికి ఇస్తారు? మీరు ఎప్పుడైనా ఒక్కటి ఆలోచన చేయండి, మనం 10 మంది దగ్గర మొక్కుకున్నాం పని అవ్వలేదు, 11 మంది దగ్గర మొక్కుకున్నాం 11 వాడు పని చేసాడంటే ఎవరికి మనం కానుక ఇవ్వాలి చెప్పండి? 10 మంది దగ్గర మనం అనుకుని వచ్చాం, 10 గుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చారు, ఎక్కడ అవ్వలేదు, ఆఖరు చర్చకొచ్చి మొక్కుకున్నారు, దేవుడు కార్యం జరిగించాడు, మనం ఎవరికి ఇవ్వాలి? ఎవండి? కార్యం చేసిన వాడికి ఇవ్వాలి కదా. ఎప్పుడైతే నువ్వు గిల్లావో దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడండి? గిల్లేస్తాడు. అవి జరిగినాయి. అవన్నీ చెప్తే పాస్టర్ గారు ఎందుకు అల్లరి చేశారంట? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి అనేది మనకు మనకు కలగాలి. ఒకటి చెప్తే కలిగేది బుద్ధి కాదండి. మనం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనంతట మనకే బుద్ధి కలగాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు ఏ వ్యక్తిలోనూ లేవు, అవి దేవుని యొక్క వాక్యములు ఉన్నాయి. వాక్యమే ఒక వ్యక్తికి బుద్ధి చెప్తుంది, వాక్యమే ఒక వ్యక్తికి జ్ఞానం గురించి మాట్లాడుతుంది, వాక్యమే ఒక వ్యక్తిని సరిచేస్తుంది. అయితే ఆ వాక్యము దాని పని చేయాలంటే ఆ వాక్యాన్ని నీ హృదయములను ఏం చేయాలి? స్వీకరించాలి. ఎప్పుడైతే స్వీకరించావో అది దాని యొక్క పనిని అది చేస్తుందండి. ఎప్పుడైతే నువ్వు స్వీకరించలేదనుకో, వాక్యము నీలో వాక్యములాగే ఉంటుంది, కానీ దాని పని అది జరిగించదు. చాలామంది జీవితంలో విన్న వాక్యము వాక్యములాగానే ఉంటుంది, వాక్యం దానికి పని చేయట్లేదు. ఎందుకు దాని పని చేయట్లేదంటే వాక్యాన్ని విన్నవారు బ్రతికించట్లేదు. మన వాక్యాన్ని ఏం చేయాలి? బ్రతికించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించే ప్రతి విషయాన్ని కూడా దేవుడు దేనితో పోల్చాడు తెలుసండి? విత్తనముతో పోల్చాడు. ఫలించవలసిన ప్రతి దానిని కూడా ఏం చేశాడండి? విత్తనంతో పోల్చాడు. వాక్యమును విత్తనముతో పోల్చాడండి. ఆశీర్వాదాన్ని విత్తనంతో పోల్చాడు. ఇక్కడ కానుకను కూడా ఏం చేశాడైనా? విత్తనంతో పోల్చాడండి. విత్తనముతో పోల్చి పౌలు వారితో చెప్తున్నాడు. ఎందుకంటే సంఘానికి పత్రిక రాస్తే ముందు సంఘమును గూర్చి తెలుసుకున్నాడండి. అర్థమైందా? ఒక దైవజనుడు ఒక సంఘం గురించి మాట్లాడాలంటే ఆ సంఘ పరిస్థితుల గురించి దైవజనుడికి తెలియాలి. తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? ఆ సంఘములో కొంతకాలం ఉన్నప్పుడు ఆ సంఘం గురించి పరిస్థితి తెలుస్తుంది. పౌలు కూడా కొరింది సంఘం యొక్క పరిస్థితులు తెలుసు. ఎందుకంటే ఈ కొరింది పట్టణములో సంఘాన్ని కట్టింది పౌలు గారు. పౌలు గారే సంఘాన్ని కట్టారు కాబట్టి ఆ సంఘమును గూర్చి, సంఘ పరిస్థితులను గూర్చి, సంఘ యోగక్షేమాలు గూర్చి ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. అయితే కనుక్కుంటున్నప్పుడు ఆ సంఘం యొక్క పరిస్థితి తనకు తెలిసింది ఏంటంటే తెలుసా? సంఘములో క్రమం ఉంది, సంఘములో భయభక్తులు ఉన్నాయి, కానీ సంఘములు కొందరు ఆశీర్వదింపబడ్డారు, మరికొందరు ఆశీర్వదింపబడలేదు. కొంతమంది దరిద్రులు ధనవంతులయ్యారు, కొంతమంది ధనవంతులు దరిద్రులయ్యారు. అర్థమవుతుందా? కొంతమంది దరిద్రులు ఏమయ్యారు? ధనవంతులయ్యారు. కొంతమంది ధనవంతులు ఏమయ్యారు? దరిద్రులయ్యారు. ఈ విషయాన్ని ఎరిగిన పౌలు ఈ 2వ పత్రికలో ఈ విషయాన్ని మరి ఎక్కువగా ప్రస్తావించి ఈ విషయాన్ని గురించి ఒక అధ్యాయాన్ని కేటాయించాడండి. ఈ 9వ అధ్యాయం అంతా కూడా దానిని గురించి వ్రాయబడింది. ఎందుకు ఇంతగా అతను ప్రాధేయపడుతున్నాడు తెలుసండి? సంఘము ఆశీర్వదింపబడకపోవటం దైవజనుడికి సంతోషం కాదు. మీరు ఆశీర్వదింపబడ్డారంటే దైవజనుడిగా నేను సంతోషిస్తాను, మీ కుటుంబాలు బాగున్నాయనుకో నేను సంతోషిస్తాను, మీరు సమృద్ధి కలిగి ఉన్నారంటే నేను సంతోషిస్తాను. ఎప్పుడైతే మీరు సమృద్ధి లేక బాధలు పడుతూ వేదన చెందుతూ ఎప్పుడు దుఃఖంతో ఉన్నారో దైవ సేవకునికి సంతోషం ఉండదండి. బిడ్డల యొక్క పరిస్థితి బాగోపోతే ఏ తండ్రికి నిద్ర పడుతుందండి?
బిడ్డల నిజంగా ప్రేమించేవారు వారి పరిస్థితులు బాగోపోతే ఏ తండ్రికి నిద్ర పడదు వారి కొరకు ఏదొకటి చేయాలని తన తండ్రి తన శక్తికి మించింది చేయడానికి ఏం చేస్తాడండి ప్రయత్నము చేస్తాడండి అలాగే ఈ కొరింథ సంఘములో ఉన్నటువంటి లోటులను ఎరిగినటువంటి పౌలు ఈ సంఘములో ఉన్న పరిస్థితులు మార్చబడాలి ఈ ఒక్క పరిస్థితి మార్చబడితే ఎవరైతే లేమిలో ఉన్నారో వారు సమృద్ధిలోకి వెళ్తారు ఎవరైతే సమృద్ధిలో ఉన్నారో వారు ఇంకా సమృద్ధిలోకి వెళ్తారు అనే విషయాన్ని గ్రహించి ఈ అధ్యాయంలో ఈ మాటలను అతనికి చూపిస్తున్నాడు చూడండి ఆరో వచనం చదివి కొంచెముగా దేవునికి స్తోత్రం రెండు విషయాలు కూడా చెప్తున్నాడు సంఘమంతా ఒకే స్థితిలో ఉంటే కొంచెముగా విత్తువారు కొంచెము పంట కోయును అని చెప్పినండి లేదా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయునని చెప్పినండి కానీ ఇక్కడ సమృద్ధిగా విత్తేవారు ఉన్నారు సమృద్ధిగా విత్తనివారు అనగా కొంచెముగా విత్తువారు ఉన్నారండి కొంచెముగా విత్తువారు ఏమనుకున్నారంటే దేవుడు మనల్ని చూడట్లేదు అనుకుంటున్నారు సమృద్ధిగా విత్తేవారు ఏమనుకున్నారు దేవుడు మనల్ని చూస్తున్నాడు అనుకుంటున్నారు ఈ కొంచెముగా విత్తేవారికి సమృద్ధిగా విత్తేవారి మీద ఏం కలుగుతుందండి అసూయ కలుగుతుంది అర్థమైందా కయ్యును ఏబేలు ఇద్దరు ఒకే ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చారు ఇద్దరు ఉద్దేశం ఏంటో తెలుసండి ఆశీర్వదింపబడాలి దేవుడు నన్ను లక్ష్య పెట్టాలి అని కయ్యను అనుకున్నాడు ఏబేలు కూడా దేవుడు నన్ను లక్ష్య పెట్టాలనుకున్నాడు ఇద్దరూ లక్ష్య పెట్టాలని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏబేలు లక్ష్య పెట్టాడు కయ్యను ఏం చేశాడండి లక్ష్య పెట్టలేదు అర్థమైందా కయ్యను ఏం చేయలేదు లక్ష్య పెట్టలేదు ఏబేలు లక్ష్య పెట్టాడు మరి లక్ష్య పెట్టినప్పుడు కయ్యను ఏమనుకోవాలి నన్ను ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని దేవుణ్ణి అడగాలి నాయన నేను కూడా నీ సన్నిధికి నా తమ్ముళ్ళలాగే వచ్చాను కదా నేను కూడా అర్పణ పట్టుకొచ్చాను కదా ఎందుకు లక్ష్య పెట్టట్లేదంటే దేవుడు చెప్పుదిడండి ఎందుకంటే తన అడుగు వారిని చూసి ముఖము తిప్పుకునే దేవుడు కాదండి తనతో నువ్వు నిత్యము మాట్లాడుతుంటే నీతో మాట్లాడుకోకుండా మౌనంగా ఉండడానికి ఆయన రాయ రప్ప కాదండి ఒక వ్యక్తితో ప్రభు ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఒక గంట మాట్లాడుకోకుండా ఉంటాడు రెండు గంటలు మాట్లాడుకోకుండా ఉంటాడు ఒక పూట మాట్లాడుకోకుండా ఉంటాడు ఒక రోజు మాట్లాడుకోకుండా ఉంటాడు ఒక రాత్రి అంతా మాట్లాడుకుండా ఉంటాడు కానీ మాట్లాడతాడు ఆయన అర్థమవుతున్నాను కానీ ఆయన ఏం చేస్తాడు మాట్లాడతాడండి యాకోబు రాత్రంతా దేవునితోటే మాట్లాడుతున్నాడండి దేవుడు యాకోబుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి మాట్లాడాడమ్మా రాత్రంతా మాట్లాడుతుంటే రాత్రంతా యాకోబు మాటలు వింటున్నాడు కానీ దేవుడు మాట్లాడలేదండి కానీ తెల్లవారుతున్నప్పుడు యాకోబు అడగకోకుండానే దేవుడు యాకోబుతో మాట్లాడాడండి ఎందుకో తెలుసా యాకోబు మాట్లాడింది ఒక రాయితోటి ఒక రప్పతోటి ఆయన మాట్లాడలేదండి సజీవుడైన దేవునితో మాట్లాడే రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ఆ సర్వశక్తుడైన దేవుడు యాకోబుతో మాట్లాడాడు యాకోబు ఏదైతే అడిగాడో అది దేవుడు అతనికి ఇచ్చాడు అలాగే నీలో ఉన్న లోటు ఏంటో ప్రభు నాకు చూపించని అడిగితే ఒక స్క్రీన్ మీద మనం సినిమా ఎలాగైతే చూస్తామో అక్కడ ఆ స్క్రీన్ మీద ఎలాగైతే కనబడుతుందో మనలో ఉన్న లోట్లు దేవుడు ఏం చేస్తాడు చూపిస్తాడు దావీదు దేవుని సన్నిధిలో మోకరించి నా పాపమును నాకు కనుపరచమని అడిగాడట ఏం చూపించమన్నాడు పాపం చేసినాడు పాపం తెలియదు ఏంటి చెప్పండమ్మా ఎందుకు ఇలాగన్నాడు తెలుసా దాసేసాను కదా దేవుని కనపడతాయిట అనుకున్నాడు యాకోబు ఉద్దేశం ఏంటి నేను దాసేసాను పాపం మన ఉద్దేశంలో కూడా అంతేనండి పాపం చేస్తాం పాపం చేయని పరిశుద్ధుల్లాగా మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఏం చేస్తాడు ఒరి నువ్వు పాపివురా అని మన పాపాన్ని ఏం చేస్తాడు ఎత్తి చూపిస్తాడు ఇక దావీదుకి అర్థమైపోయింది ఇప్పటిదాకా నేను పరిశుద్ధుని ప్రార్థన చేశాడు దేవుడు అతను మనం వింటలేదు అతనితో మాట్లాడట్లేదు
ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో అబద్ధం మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఎప్పుడైతే మాట్లాడటం మానేశాడు, దావీదుకి తినబుద్ధి అవ్వట్లేదు, త్రాగబుద్ధి అవ్వట్లేదు, నిద్రపట్టలేదు, క్షీణించిపోతున్నాడండి. అర్థమవుతుందమ్మా? క్షీణించిపోతున్నాడు. దేవుడే కనికరపడి ప్రవక్తను పంపించి దావీదు జీవితంలో ఒక పాపం ఉన్నది, ఆ పాపమును బట్టే నేను అతనితో మాట్లాడట్లేదు, నా కుమారుడు క్షీణించిపోతున్నాడు, అయినా వాడికి బుద్ధి రావట్లేదు, అయినా పాపాన్ని ఒప్పుకోవట్లేదు, కనుక పాపమును తెలియచేయమన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడాడు, దావీదు ఇంకా నిలబడలేదండి. మందిరంలోకి పరిగెత్తుకు వచ్చేసాడు, మోకరించాడు, తలుపులేసేసాడు, ఎవరిని లోపలికి రావద్దన్నా, నేనే బయటకు వస్తాను, అప్పటిదాకా మీరెవరు తలుపు కొట్టద్దు, నాకు ఆహారం తీసుకురావద్దు, నాకు నీళ్లు తీసుకురావలేదని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, నాయనా నా పాపమును నువ్వు చూపించు ప్రభు అన్నాడండి. వెంటనే దేవుని యొక్క ముఖార విందువులు ఉన్నటండి దావీదు రహస్య పాపములు. అక్కడ మాట్లాడే అక్కడ రాయబడిన మాట రహస్య పాపాలు అంటే దావీదు దాచుకున్నాయన్నీని. ఏమండి రహస్య పాపాలు అంటే ఏంటి అండి? కనపడే పాపాలు ఉంటాయి, కనపడిన పాపాలు ఉంటాయి. ఈ రహస్య పాపాలన్నీ అక్కడ కనపడినప్పుడు దావీదుకి దయలేకపోయాడట. నీకు నేనేం దయగలనయ్యా, నీకు మరుగై నేను ఎక్కడ ఉండగలను, నేను ఆకాశానికి ఎక్కెళ్ళానా అక్కడ నీవు ఉన్నావు, పాతాళమునకు దిగి వెళ్ళదునా అక్కడ నీవు ఉన్నావు, నేను ఎక్కడ దాక్కుంటా, నేను నా పాపాలన్నీ బయట పెట్టేసేవయ్యా, సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకున్నా, దయతో నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు పాలు పోసాడట. ఏం పోసాడు? పాలు పోసాడట. ఏ పాలు? వాక్యమనే పాలు పోసాడట. నీళ్లు పోసాడట. ఏ నీళ్లు? వాక్యమనే నీళ్ళ. ఆ తర్వాత సబ్బు పట్టుకుని రుద్దాడట. ఏ సబ్బు ఇది? వాక్యమనే సబ్బు. ఇస్సోపుతో నన్ను కడిగి శుద్ధీకరించవయ్యా. ఏ సోపట? ఇస్సోపు అంటే సబ్బు. సబ్బుతో నన్ను కడిగి ఏం చేసావు? నువ్వు శుద్ధి చేసావు. గమనించండి ప్రియమైనటువంటి వారు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు మౌనంగా ఉండడానికి రాయే రప్ప కాదు. నీ పరిస్థితిని ఆయనకి చెప్పుకుంటే దానికి ఆయన సమాధానం ఇస్తాడు. కనిపెట్టాలి. ఒక స్త్రీ ఉదయం వచ్చింది, దేవుడు ప్రక్కడే నిలిచింది, మాట్లాడటం మొదలుపెట్టింది, దేవుడు మాట్లాడలేదండి. మధ్యాహ్నం అయింది మాట్లాడలేదు, సాయంత్రం అయింది మాట్లాడలేదండి. ఇక రోజు ముగింపుకు వచ్చేసా, శిష్యులు అంటారు పంపేయండి అయ్యా అంటున్నారు. అప్పుడు ఆమెతో మాట్లాడాడండి. ఆమె పొద్దున మాట్లాడలేదని వెళ్ళిపోయి ఉంటే దేవుని మాట వినగలనా? మధ్యాహ్నం మాట్లాడలేదని వెళ్ళిపోయి ఉంటే దేవుని మాట విన్నా? సాయంత్రం మాట్లాడలేదని వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడినా? దేవుడు మాట్లాడే వరకు కనిపెట్టింది కాబట్టి దేవుడు ఆమె యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచాడు. దేవునికి స్తోత్రం.